నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఏనమడుగు పాటూరు విడవలూరు మండలం ఊటకూరు అన్నారెడ్డిపాలెం అలగానిపాడు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ దొడమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల శిలాఫలకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించి మూడు గ్రామాల్లోని 464 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం అలగానిపాడు గ్రామంలోని లేఅవుట్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందని, మళ్లీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2437 జబ్బులను ఆరోగ్యశ్రీలో పెట్టి మళ్లీ ఆరోగ్యశ్రీని పేదలకు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నిత్యం రాష్ట ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని, వైఎస్ జగన్ చిరస్థాయి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ చిరంజీవి, మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, విజయభానురెడ్డి, బేజవాడ వంశీకృష్ణారెడ్డి, నవీన్ రెడ్డి, అచ్యుత్ రెడ్డి, మండల నాయకులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్య రోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. వాడి సొంతింటి కలను నెరవేర్చ కదిల జగనన్న ప్రభుత్వము. ముప్పై లక్షల పై కుటుంబాలు వెలుగు నింపె జగనన్న అధికారము. దేశ చరిత్రలో ఇది కని విని ఎరుగని ఘట్టం, ప్రపంచ చరిత్రలో ఇది ఎప్పుడు కనరాని దృశ్యం. ప్రతి పేదవాడి సొంతింటి కలకు నేడే కద వచ్చెను నిజమైన స్వాతంత్రం. దీంట్లో రోడ్స్, డ్రైనేజీ, వాటరు, చెట్లు, మళ్ళా ట్రీ గార్డ్స్, కరెంటు, ఇన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మహిళలు చాలా మంది ఉన్నారు, మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కూడా చేయించబోతా ఉన్నాం. ఈ నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారిదే. పేద కుటుంబాలన్నీ బాగుండాలి, అందరూ కూడా ఇంటి స్థలం తీసుకొని ఇళ్ళు కట్టుకొని అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కార్యక్రమం పెట్టుకున్నాం. ఎవరికైనా అర్హులై ఉండి రాకపోతే బాధపడవద్దు, ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఆపేదేం లేదు. మరలా మీరు మీ వాలంటీర్స్ ద్వారా మీ సచివాలయంలో ఆన్లైన్లో పెట్టించి మీ గ్రామస్థాయి అధికారుల ద్వారా మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అవి కూడా శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రక్రియ కూడా కొనసాగించండి. ఇంకొకటి, అందరినీ వేడుకునేది ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరందరూ బాగుండాలని, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద కార్యక్రమం.